పెట్టుబడిదారులను దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులకు తెచ్చిందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ఆరోపించారు. రైతులిచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు తెరాస మద్దతు తెలుపుతూ సిరిసిల్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొండూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రైతులకు మద్దతు ఇచ్చి ఆదుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం వారిని నిండా ముంచి పెట్టుబడిదారులకు కొమ్ము కాసేందుకు రైతుకు వ్యతిరేక బిల్లు తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ గడ్డం నర్సయ్య, కౌన్సిలర్లు పూర్ణచందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యధికంగా పత్తి పండించే రాష్ట్రాల్లో నంబర్ టూ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందరికన్నా బ్రహ్మాండమైన క్వాలిటీ పత్తి పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది కూడా మొన్నటిదాకానేమో మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీ బొంబాయి పోయేస్తే కూడా సిసిఐ మొత్తం కొంటా అన్నది, కానీ చిన్న మెలిక పెట్టి తెలంగాణ బంద్ చేస్తామని ఆ చట్టంలో శాసనం ఆ రకంగా తయారు చేయడం జరిగింది. దానివల్లనే మన రైతాంగానికి మన సీఎం గారు మన ప్రభుత్వం 200 300 ఎక్కువ ఇద్దామన్నా ఇయ్యలేని పరిస్థితి ఏర్పడ్డదనే విషయాన్ని కూడా మనం ఈ రైతాంగానికి ఖచ్చితంగా మన రైతాంగానికి కూడా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఇటువంటి దురాలోచనతో ఇటువంటి పెట్టుబడిదారుల కొమ్ములు కాసే ఆలోచనతో ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నదో దీన్ని ఖచ్చితంగా నిరసించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ చట్టాలు రద్దయ్యే వరకు మన పోరాటం సాగుతూనే ఉంటుంది. యావత్ భారత దేశంలో రైతాంగానికి అండగా నిలబడి ఈ చట్టాలు రద్దయ్యే వరకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో దానికి కట్టుబడి మన సోదరులు రైతాంగానికి కూడా మనం వెంట నిలబడి ఈ చట్టాలను రద్దయ్యే విధంగా మనందరి కృషి ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి